సిటీలోని శివాలయాలు రద్దీగా మారాయి. కార్తీక మాసం నాగుల చవితి కావడంతో భక్తులతో కిటకిట్లాడాయి. శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం నాగుల చవితి ఒకే రోజు కలిసి రావటంతో శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు బారులు తీరారు భక్తులు. శివుడికి పాలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మంచి జరుగుతోందని, కోరిన కోరికలు తీర్తాయని భక్తుల నమ్మకం. దీంతో స్వామివారి ముందు కార్తీక దీపాలు వెలిగించారు. ఫస్ట్ గౌరవం చేసి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే మంచిదని పెడతారనమాట. శివుడికి అభిషేకం చేయించుకొని ఇక్కడ దీపాలు పెట్టుకుంటుంది. కార్తీక దీపాలు ఎప్పుడన్నా సంవత్సరం మధ్యలో ఆగిపోతే ఇట్లా ఏదన్నా ప్రాబ్లం వచ్చి, అందుకని ఒకేసారి వెలిగిస్తే దేవుడికి మంచిది అన్నట్టుగా మనం అనుకునే కోరికలు పూర్తయితే అంటారు. కార్తీక సోమవారం తప్పక వెలిగిస్తాను, అభిషేకం చేస్తాను. మరోవైపు ఇవాళ నాగుల చవితి కావటంతో ఆలయాల్లోని పుట్టల్లో పాలు పోశారు భక్తులు. నాగదోషాలు, అరిష్టాలు తొలగిపోవాలని అర్చనలు, అభిషేకాలు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలోని నాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కార్పొరేటర్ విజయారెడ్డి. నాగదేవతకు పాలాభిషేకం చేశారు. చాలా ప్రతిష్టతో ఉంది. ఇక్కడ వచ్చి మొక్కుకున్న భక్తులకు అందరికీ కూడా ఎట్లయితే పెద్దమ్మ తల్లి చల్లగా చూస్తుందో ఈ నాగదేవత కూడా అందరినీ చల్లగా చూస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, దోషాలు ఉన్న వాళ్ళకి కూడా దోషాలు అన్ని తీర్తాయనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి పూజ చేసుకుంటుంటారు. ఈరోజు విశిష్టంగా అభిషేకాలు చేస్తే చాలా మంచి పుణ్యమని పుట్ట దగ్గర పాలు పోసి మొక్కుకునే భక్తులందరూ వస్తుంటారు. పెద్దమ్మ గుడిలో పెద్దమ్మ తల్లికి ఎంత విశిష్టత ఉందో ఈ నాగదేవతకు కూడా అంతే విశిష్టత ఉంది.